హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ. మన ఛానల్లో ఇప్పటికే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జిఎస్ సంబంధించిన వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. అండ్ మన వెబ్సైట్లో వేమా.net వెబ్సైట్లో మీకు కరెంట్ అఫైర్స్ డైలీ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తుంటారు. దాంతోపాటు ఎవ్రీ మంత్ ఈ మ్యాగజైన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాము. అక్టోబర్ మంత్ ఈ మ్యాగజైన్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన వెబ్సైట్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి. ఏపీ తెలంగాణ సంబంధించిన మాక్ టెస్ట్ అని మీరు రాయొచ్చు. దాంతోపాటు జాబ్స్ కానీ, అలర్ట్స్, హాలిడే డౌన్లోడ్స్ అవన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్లో సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీడే అప్డేట్ చేస్తుంటాం వేమా.net. అండ్ బుక్స్ కావాలంటే ఆన్లైన్ బుక్స్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు వేమా.net. ఈ మ్యాగజైన్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో అక్టోబర్ మ్యాగజైన్లో నుండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేద్దాము. దాంట్లో ముఖ్యంగా ఎవ్రీ టాపిక్ అయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆ టాపిక్ నుండి అనేది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మీద అట్లనే టాపిక్ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూసినప్పుడు మొత్తం చెప్పకుండా దీంట్లో ఇంపార్టెంట్ కంటెంట్ ఏదో దాన్ని చాలా బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఒకసారి మళ్ళీ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివితే మ్యాక్సిమం ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ అన్నీ మీకు కవర్ అవుతాయన్నమాట. వీడియోలో మొత్తం యాజ్ చదవడము అట్లనేది ఇంపాసిబుల్. సో దీంట్లో ఇంపార్టెంట్ కంటెంట్ ఏదో అది మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను నేను. దీంట్లో చూసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో కూడా. అంత సింపుల్గా స్టేట్మెంట్ కాకుండా దాన్ని మళ్ళీ ఏబీసీడీ ఆప్షన్స్ ఇచ్చి ప్రతి జడ్జిమెంట్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే దాంట్లో జడ్జిమెంట్ ఎవరు విభేదించారు, ఇట్లా అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మనము ఇది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి శబరిమలలో మహిళల ప్రవేశం గురించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ప్రతి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ మీద ఫోకస్ చేద్దాము. దీంట్లో చూసినప్పుడు ఫస్ట్ చూస్తే దీంట్లో ఈ జడ్జిమెంట్లో 4:1 నలుగురు ఈ జడ్జిమెంట్కి ఫేవర్గా ఉన్నారు, ఒకరు మాత్రం ఈ జడ్జిమెంట్తో విభేదించారు. అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి? దీంట్లో వచ్చింది ఏమంటే మహిళలకు ఇట్లా అలో చేయకపోవడము, టెంపుల్స్కి అలో చేయకపోవడం అనేది ఒక వివక్ష కింద వస్తుంది కాబట్టి ఇది తప్పు. పాతకాలంలో ఉండే ఆచారాలన్నీ ఇప్పటికీ అలాగే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళని ఇట్లా ఎవరిని, ముఖ్యంగా 10-50 ఇయర్స్ మధ్యలో ఉండే ఆడవాళ్ళని శబరిమల టెంపుల్లోకి అలో చేయాలి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే ఇది తప్పు, ఆడవాళ్ళలో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ చేసినట్టుగా ఉంటుంది, ఇట్లా మతం పేరుతో వాళ్ళపైన వివక్ష చూపిస్తున్నామనేది జడ్జిమెంట్లో చెప్తుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దీంట్లో ఇక్కడ చూడండి 1965లో ఉండే రూల్స్ ఇవి, నిబంధనలు అంటే బహిరంగ ప్రార్థనా స్థల నిబంధనలు. దీంట్లో సెక్షన్ 3B ఇట్లా దీని ప్రకారం ఆడవాళ్ళు అలా చేయట్లేదు కాబట్టి ఆ సెక్షన్ని కొట్టేయాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తుంది. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్లో ఏది వైలేట్ అవుతుంది లేడీస్కి అంటే Article 17 ప్రకారము ఇది తప్పు. ఏ మనకు ఇంకా ఇట్లా జడ్జిమెంట్ వచ్చినప్పుడు దీంట్లో గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే దీంట్లో ఏ ఆర్టికల్కి జడ్జిమెంట్ సపోర్టివ్గా ఉంది, ఫండమెంటల్ రైట్లో ఏ ఆర్టికల్ వైలేట్ అవుతుందని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందంటే Article 17. ఇంకొకటి దీంట్లో నిబంధనలు దేని ప్రకారం టెంపుల్లోకి అలో చేయట్లేదు లేడీస్ని ఇప్పటి వరకు అంటే బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు 1965 ప్రకారం Section 3B. దీంట్లో జడ్జిమెంట్ ఎంతమంది ఫేవర్గా ఇచ్చారు, ఎంతమంది అంటే 4:1 జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనము. ఒకరు విభేదించారు, హిందూ మల్హోత్రా విభేదించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఆడవాళ్ళకి అది దురాచారం కాదు, టెంపుల్లోకి అలో చేయకపోవడం దురాచారం కాదు, ఏదైనా పెద్ద పెద్ద దురాచారాలు సతీ లాంటివి ఉంటే అవి బ్యాన్ చేయాలి కానీ టెంపుల్లోకి అలో చేయకపోవడమే మంచిది, ఎప్పుడో హేతుబద్ధంగా ఆలోచించి మత విషయాల్లోకి జోక్యం చేసుకోకూడదు కోర్టు అని కూడా విభేదించిన వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంట్లో ఈ జడ్జిమెంట్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పుడు ఇట్లా చదవచ్చు మీరు, అంటే అసలు లోకల్ హైకోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సుప్రీంకోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఏ ఇయర్లో ఎట్లా వచ్చిన జడ్జిమెంట్ అనేది చదవచ్చు. దాంతోపాటు కొన్ని టెంపుల్స్లో శబరి కూడా కాదు, చాలా టెంపుల్స్లో లేడీస్ని అలో చేయట్లేదు, ఆ టెంపుల్స్ లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాం మేము. దాంతో ఇంకా లేడీస్నే కాదు, కొన్ని వివక్ష అనుకున్నప్పుడు మరి పురుషులను కూడా అలో చేయని టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి అనేది ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో పురుషులకి అలో లేదు, ఓన్లీ లేడీసే వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక జడ్జిమెంట్ ఏమంటే వివాహేతర సంబంధం సామాజిక తప్పిదం, అంటే ఇది ఒక క్రిమినల్ నేరం కాదు. ఫస్ట్ బ్రీఫ్గా చూస్తే జడ్జిమెంట్ అనేది ఇది ఒక క్రిమినల్ నేరం కాదు, ఇద్దరు అగ్రిమెంట్, భార్యాభర్త నమ్మకంతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నమ్మకాన్ని వైలేట్ చేస్తే వాళ్ళని శిక్షించడం కాదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కాదు, కావాలంటే ఆ బేసిస్ మీద విడాకులు పొందవచ్చు అనేది జడ్జిమెంట్ చెప్తున్నారు. దీంట్లో అంటే కాలం మారే కొద్దీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి శిక్షించడం కంటే ఆ బేసిస్ మీద విడాకులు పొందవచ్చు అని. అంటే దీంట్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమంటే 497 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 497 దేనికి సంబంధించింది అని అడగవచ్చు. ఇది 497 అనేది చాలా పాత సెక్షన్,
దీని ప్రకారం వివాహితో సంబంధం పెట్టుకోవడం అనేది నేరమని ఈ సెక్షన్ చెబుతుంది. దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 497 కంటిన్యూ చేయాలి, అది ఉండాలి అని గవర్నమెంట్ వాదిస్తుంది. కానీ అంటే ఈ సెక్షన్లో ఏముంది, ఈ 497లో అంటే ఈ వివాహితో సంబంధం నేరం, దాంతోపాటు ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళకు 5 ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది అన్నట్టుగా. దాంతోపాటు ఇది మహిళలపై చాలా వివక్ష చూపిస్తున్నది అంటున్నారు. ఈ 497 అనేది చాలా వివక్ష అని కోర్టు చెప్తున్నప్పుడు ఎందుకు ఎంత వివక్ష ఏముంది దీంట్లో అంటే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే దీంట్లో ఒక భర్త అనుమతితోని వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు కాదు, భర్తకు తెలియకుండా అని అనుమతి లేకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది తప్పు అనేది ఈ 497లో చెప్తుంది. అంటే వివాహేతర సంబంధం పెట్టుకోవాలని భర్తనే చెప్పొచ్చు మీరు అని వైఫ్కి చెప్తే అది తప్పు కాదు, కానీ భర్త అనుమతి లేకుండా ఉంటే అది మాత్రం తప్పు అనేది. అంటే దీని ప్రకారం కోర్టు ఏమంటుందంటే ఇది తప్పు, భార్య అనేది భర్తకి ఉండే ఆస్తిలాగా కంప్లీట్గా స్త్రీ పైన భర్తకు హక్కులన్నీ వచ్చేసినట్టుగా పెళ్లితో అన్నట్టు కాదు, అది తప్పు, భర్త ఆస్తిగా పరిగణించకూడదు శ్రీని అని. దాంతోపాటు దీంట్లో ఈ సెక్షన్ 497ని కొట్టేస్తే ఇది నేరం కాదు, కానీ దీని బేసిస్ మీద విడాకులు పొందొచ్చు, ఇది ఒక సామాజిక తప్పిదం కానీ క్రిమినల్ నేరం కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే దీనిపైన ఇంకొకటి వయలేషన్ ఏమంటే, ఇంకొక లేడీస్కి ఒకటి అగ్రెస్ట్గా ఉన్నది ఏమంటే, ఈ భర్త పైన ఫిర్యాదు చేసే అధికారం భార్యకు లేదు. ఒకవేళ భర్తనే ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే భర్త పైన కంప్లైంట్ చేసే అధికారం భార్యకు కూడా లేదు. సో ఇవన్నింటినీ ఆడవాళ్ళపైన చాలా వివక్ష చూపిస్తున్నాయి కాబట్టి ఈ సెక్షన్ 497ని కొట్టేస్తూ ఈ వివాహ సంబంధం అనేది ఒక నేరం, సామాజిక నేరం కిందనే గుర్తిస్తుంది. దీంట్లో ఉండే ఆర్టికల్స్ ఏవై వయలేట్ అవుతున్నట్లుగా అంటే ఆర్టికల్ 15(1) అంటే దీంట్లో కులం, మతం, ఒక లింగ మహిళల పురుషుల అనే ఆధారంగా వివక్ష చూపించకూడదు, కానీ ఇక్కడ వివక్ష అనేది జరుగుతుంది అనేది ఈ జడ్జిమెంట్లో చెప్తున్నారు. 15(1) ఒకటి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ లేదు, ఇద్దరికీ సమానంగా న్యాయం జరగట్లేదు, మహిళలకు ఒకలాగా ఉంది పురుషులకు ఒకలాగా ఉంది అనేది. ఆర్టికల్ 21 కూడా అంటే జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ ఇవన్నీ కూడా మహిళలకు ఒక ఇండిపెండెన్స్ లేదు, గౌరవం లేదు, ఒక గోప్యత కూడా లేకుండా చేస్తున్నారు. 15(1), 14, 21 ఇవన్నీ కూడా ఆర్టికల్స్ అనేది వయలేట్ చేస్తుంది కాబట్టి ఈ 497 అనేది కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంట్లో ఇంకొక ఫేవర్గా ఫైట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ ఏమో ఇది ఉండాలి, ఇట్లా లేకపోతే సొసైటీలో దీన్ని ఇంకా అలసిగా తీసుకుంటారు, అది నేరంగా కన్సిడర్ చేయకపోతే తప్పు, శిక్ష కూడా విధించేలాగా ఉండాలి, జస్ట్ ఊరికే విడాకులు పొందాలి అనే అదొకటే కాదు, మొత్తానికే వాళ్ళని శిక్షించేలాగా ఉండాలనేది గవర్నమెంట్ వాదించింది. సో దీనిలో అడే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఆర్టికల్స్ వ్యాలిడేట్ అయినాయి ఫండమెంటల్ రైట్స్లో, ఎలాంటి ఆర్టికల్స్, ఒకటి 497లో ఏముంది అనేది ఇంపార్టెంట్, ఇంకొకటి సిఆర్పిసిలోని 198 సెక్షన్ కూడా ఇది కూడా వ్యతిరేకం అని చెప్పి ఇది దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఉండే బెంచ్ తీర్పిచ్చింది. ఇలాంటి సెక్షన్స్ కొట్టేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ దీంట్లో. ఇంకా ఇదొకటి, క్రిమినల్ కేసులున్న వారిపై ఎన్నికలు నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఎవరైనా సరే ఒక ముఖ్యంగా ఎవరుంటారు ఎంపీ ఎమ్మెల్యేస్కి ఇప్పుడున్న ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే 2 ఇయర్స్ వరకు శిక్ష పడితే, 2 ఇయర్స్ అనుకోండి, సపోజ్ మోర్ దాన్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు మినిమం 2 ఇయర్స్ అనుకోవచ్చు, మినిమం 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటే వాళ్ళు జైల్లో 2 ఇయర్స్ ఉంటారు. దాంతోపాటు 6 ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని జడ్జ్మెంట్ మారుస్తూ ఏం చెప్తున్నారంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, దీని ప్రకారము ఎప్పుడైతే ఏదైనా కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఎన్నికలు నిషేధించాలా వద్దనేది పార్లమెంట్ చట్టం తీసుకొస్తే బాగుంటుంది అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఫస్ట్ ఇప్పుడు జైలు టర్మ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆ జైలు శిక్ష, ప్లస్ 6 ఇయర్స్ కూడా వాళ్ళకు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఉండదు అనమాట. ఇంకొకటి మనం న్యూస్లో చూస్తున్నాం ఈ మధ్య, ఈ స్టేట్స్లో ఎలక్షన్స్ రావడం వల్ల ఖచ్చితంగా ఎవరైనా క్రిమినల్ కేసెస్ ఉంటే అభ్యర్థుల పైన వాళ్ళు దరఖాస్తు చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద లెటర్స్తో వాళ్ళ పైన ఉండే కేసులన్నింటి గురించి రాయాలి అనేది న్యూస్లో చూస్తున్నాం మనము. అంటే క్లియర్గా కనిపించేలాగా క్రిమినల్ కేసెస్ అన్ని వివరాలన్నింటినీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేది కూడా చెప్తున్నారు ఈసీ. నెక్స్ట్ అయోధ్య కేసు, దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే 1994లో ఇస్మాయిల్ ఫారూక్ కేసు ఒకటి ఉంది. దీని ప్రకారము అప్పుడే చెప్పిన జడ్జిమెంట్ ఏమంటే, ఇస్లాం ప్రకారము ప్రార్థన నమాజ్ చేయడాని కోసము ఇది తప్పనిసరిగా నమాజ్ చేయాలి తప్పనిసరి, కానీ అది మసీదులోనే చేయాలి అనేది తప్పనిసరి కాదనే జడ్జిమెంట్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ముస్లిమ్స్ ఖచ్చితంగా నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మసీదులోనే చేస్తారని ఏం లేదు, ఎక్కడ ప్లేస్ ఉంటే వాళ్ళు దాన్ని వాళ్ళు నీట్గా సెట్ చేసుకొని నమాజ్ చేసుకుంటారు కాబట్టి నమాజ్ అనేది ఇంపార్టెంట్, కానీ
మసీద్లోనే చేసుకోవాలి అనేది తప్పనిసరి కాదని జడ్జ్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇదే దాన్ని మళ్ళీ వేరే బెంచ్కి ఇవ్వడానికి ఈ కోర్టు ఒప్పుకోలేదన్నమాట. దీని ఆ జడ్జ్మెంట్ కరెక్టే, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక విష్ణు ధర్మాసనానికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంటే 1994 జడ్జ్మెంట్కి ఆ ఈ జడ్జ్మెంట్, అంటే మసీద్ అనేది కంపల్సరీ కాదు ఇస్లాంలో అనే జడ్జ్మెంట్ ఇవ్వడం వల్ల ఈ అయోధ్య కేసు పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోదు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు అన్నమాట జడ్జ్మెంట్లో. అంటే ఇది అయోధ్య చూసుకున్నప్పుడు 2010లో ముఖ్యంగా మెయిన్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ మనం అనుకున్నట్టుగా ఈ బాబ్రీ మసీద్ స్థలము దాన్ని ఒక డివైడ్ చేసి మూడు వర్గాలకి, సున్ని వాళ్లకు, నిర్మోహి వాళ్ళకు, రామ్లల్లాకు ఇట్లా దాన్ని డివైడ్ చేసింది. ఎంత ఎంత ఎకరాల్లో ఉంది అది, 2.77 ఎకరాల్లో ఉండి ఈ స్థలం పైన వివాదం ఎప్పటికీ కొనసాగుతుంది కదా. దాంట్లో ఈ జడ్జ్మెంట్ గురించి కూడా, అంటే ఆ జడ్జ్మెంట్ రకరకాలు మారుతుంది, మీరు కోర్టు బయట కూడా పరిష్కరించుకోవచ్చు అని కోర్టు సూచించడం కూడా, ఇట్లా ఈ ధ్వంసం జరిగింది 1992లో జరిగిన ఇది, డిమాలిషన్ జరిగింది బాబ్లీ మసీద్ కొంత భాగము, ఇవన్నీ జడ్జ్మెంట్ తర్వాత. ఇప్పుడు ఇక్కడ కీ పాయింట్ ఏమంటే, ఇప్పుడు అడగవచ్చు క్వశ్చన్స్ మనల్ని, ఇట్లా ఈ మస్జిద్ అనేది ఇస్లాంలో భాగమా కాదా అంటే, ఇప్పుడు రీసెంట్ జడ్జ్మెంట్ ప్రకారం ఇది భాగం కాదు, దాన్ని మళ్ళీ ఇంకోసారి పునఃపరిశీలన చేయాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ ఈ లుంబిని పార్క్లో కూడా జరిగిన దానికి గోకుల్ చాట్ బాంబు పేలుల కేసుల్లో ఉరి శిక్ష. దీంట్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అని ఒకటి ఉంది, ఈ చట్టం ప్రకారమే వీళ్ళకి శిక్ష ఇస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం సెక్షన్ 16(1) ప్రకారం. నెక్స్ట్ ఈ ఆధార్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, అంటే చాలా రోజుల నుంచి ఏది దేనికి అప్లై అవ్వాలి, దేనికి ఆధార్ అవసరం లేదు అనే దాని మీద ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఆధార్ అనేది ఒక రాజ్యాంగ బద్ధమే, ఫస్ట్ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఆధార్ అనేది ఒక మనీ బిల్లే, ద్రవ్య బిల్లు, మనీ బిల్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనీ బిల్ కాబట్టి, మనీ బిల్ అనుకునే గవర్నమెంట్ లోక్సభలో దాన్ని పాస్ చేసింది కాబట్టి, దాన్ని విపక్షాలు ఏమంటున్నాయి, వీళ్ళు మనీ బిల్ కాకపోయినా కూడా దాన్ని మిస్యూజ్ చేయడం కోసము లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి మీరు దాన్ని వాడుకున్నారు అంటున్నారు. కానీ జడ్జ్మెంట్ ప్రకారము ఆధార్ అనేది మనీ బిల్గానే కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి దాన్ని లోక్సభలో గవర్నమెంట్ ప్రవేశపెట్టినా అది తప్పుగా అనట్లేదు అని. ఈ ఆధార్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, ఏ ఇయర్లో ఉంది, 2016లో ఆధార్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారము కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ దాంతోపాటు ఏ సెక్షన్ కొట్టేసింది, వీటిలో దేని కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకుంటున్నారు ఆధార్, కొన్నిటికి అసలు మ్యాండేటరీ కాదు అనేది కూడా ఉంది ఇక్కడ. దీంట్లో చూసుకున్నప్పుడు 2016 యాక్ట్ ప్రకారము ఈ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, 57 ఉంది, సెక్షన్ 57 ఉంది. దీంట్లో టెలికామ్ కంపెనీస్కి, కార్పొరేట్ కంపెనీస్ గురించి కానీ వీళ్ళు బయోమెట్రిక్ ద్వారా ఉండే ఈ బయోమెట్రిక్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ అనుమతిస్తుంది 57 అనేది. సో సుప్రీంకోర్టు 57 అనేది చెల్లదు అని చెప్తుంది. అంటే ఈ టెలికామ్ కంపెనీస్ కానీ, కార్పొరేట్ ఇండస్ట్రీస్ కానీ అన్నిటినీ అలో చేయడానికి లేదు, వీళ్ళు ఆధార్ తీసుకోవడానికి అవసరం లేదు కాబట్టి సెక్షన్ 57, ఆధార్ యాక్ట్లోని సెక్షన్ 57ని కొట్టేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెక్షన్ 33 ప్రకారం ఏమంటే, సెక్యూరిటీ పర్పస్ ఉంది మాకు అని ఏదైనా కారణంతో గవర్నమెంట్ వాళ్ళు బలవంతంగా ఆధార సేకరణ చేయకూడదు. ఏ కారణం చెప్తారు జనరలీ, గవర్నమెంట్ సెక్యూరిటీ పర్పస్, భద్రత దృష్ట్యా మాకు కావాలి ఇన్ఫర్మేషన్ అని అడగవచ్చు. కానీ ఈ అలో చేసిన తర్వాత 33 ప్రకారము తీసుకోవచ్చు, గవర్నమెంట్ బలవంతంగానే తీసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు 33ని కొట్టేసింది, మీరు సెక్యూరిటీ పర్పస్ అని చెప్పి ప్రజల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఈ ఆధార్ అనేది సేకరణ చేయకూడదు, ఇన్ఫర్మేషన్ అంతా మీరు బలవంతంగా సేకరణ చేయకూడదు కాబట్టి 33 అని కొట్టేసింది ఆధార్ యాక్ట్లో నుండి. 57ని కొట్టేసింది, 33ని కొట్టేసింది. సో దీని ప్రకారము ఈ మళ్ళీ దేనికి కంపల్సరీగా తీసుకుంటున్నారు ఆధార్ కార్డ్ మరి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా అనుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా తప్పనిసరి కాదు అన్నప్పుడేమో బ్యాంక్ అకౌంట్స్కి ఇప్పటికే లింక్ చేసిన వాళ్ళకి కూడా అది కంపల్సరీ కాదు. మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నప్పుడు కంపల్సరీ కాదు. స్కూల్ అడ్మిషన్స్కి కంపల్సరీ కాదు. తప్పనిసరిగా దేనికి ఉన్నాయి ఇప్పుడు కంపల్సరిగా మ్యాండేటరీ అనే వేటికి అప్లై చేస్తున్నారు ఆధార్ అనేది అంటే, సంక్షేమ పథకాలు అన్నప్పుడు కంపల్సరిగా ఆధార్ అనేది అవసరము. సంక్షేమ పథకాల్లో ఆధార్ అవసరం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ పాన్ కార్డు కానీ, ఐటీ రిటర్న్స్ కానీ వీటికి కంపల్సరీగా అవసరం. ఆధార్ కార్డ్ గవర్నమెంట్ అడగవచ్చు అన్నమాట. సో ఇది ఆధార్ అనేది రాజ్యాంగ బాధ్యమే, ఇది ఒక మనీ బిల్ కన్సిడర్ చేస్తున్నారు, సెక్షన్ 57 అండ్ 33 రెండింటిని కొట్టేస్తున్నారు. ఇంకా మ్యాండేటరీగా అయితే సంక్షేమ పథకాలకు, ఐటీ రిటర్న్స్ అండ్ పాన్ కార్డ్ వాటికి అవసరము, కంపల్సరీ కాదనేది వేటికి
బ్యాంక్ అకౌంట్స్ కానీ మొబైల్ కనెక్షన్స్ కానీ స్కూల్ అడ్మిషన్స్ కానీ కంపల్సరీగా అవసరం లేదు ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ జడ్జ్మెంట్లో ఉంది. సో ఈ క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఏబిసిడిలో అడగొచ్చు, దేనికి అవసరము దేనికి అవసరం లేదని అడగొచ్చు, సెక్షన్స్ ఏవి యాక్ట్ ఏది ఇట్లా కూడా అడగొచ్చు. సో ఇది మళ్ళీ ఒకసారి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వరకట్న వేధింపులపై సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, దీంట్లో వరకట్న వేధింపులు అనే సెక్షన్ ఏదొస్తుంది మనకు 498A. దీని ప్రకారము భర్త సంబంధికులను అరెస్ట్ చేయడం గురించి ఎవరికి ఉంది పవర్, ఎవరికి ఉంది అరెస్ట్ చేసి భర్తని కానీ వాళ్ళ బంధువుల్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ అరెస్ట్ చేస్తే, అంటే వరకట్న వేధింపులు చేస్తుంటే భార్యని ఎవరు అరెస్ట్ చేయొచ్చు, అధికారం ఎవరిది అంటే ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ వాళ్ళదే అధికారం. పోలీస్ దర్యాప్తు చేసే ఒక ఆఫీసర్దే ఇది కంప్లీట్గా అధికారం ఉంటుంది అనేది తుది నిర్ణయం అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు ఎలా ఉండేది మరి ఇప్పుడు మారిపోవడం కారణం ఏమి అంటే, అంతకుముందు ఒక కమిటీ ఉండేది, అంటే అంతకుముందు జడ్జ్మెంట్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, అప్పుడు జడ్జ్మెంట్ ప్రకారం చూస్తే అన్నీ ఒక కమిటీ ఏర్పడము, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్తో కమిటీ ఏర్పడి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయాలా వద్దా అని ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఆ కమిటీ రిపోర్ట్ ఏమిస్తుంది అన్నట్టుగా వెయిట్ చేసేవాళ్ళు అనమాట. అంటే కుటుంబ సంక్షేమ కమిటీ అనొచ్చు, ఆ కమిటీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీదనే బేస్ అయ్యి అరెస్ట్ చేయాలా వద్దా అనేది డిపెండ్ అయ్యేది. కానీ దీనిపైన వ్యతిరేకత వచ్చింది, ఇట్లా కమిటీ ఏర్పడి వాటిని జడ్జ్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయమంటేనే చేయాలంటే ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది, అంతవరకు రక్షణ ఉండదు, వాళ్ళు ఆ కమిటీలో రిపోర్ట్స్ని వాళ్ళు ఏదైనా మానిపులేట్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఇట్లా అన్ని చేయొచ్చు. కాబట్టి ఈ జడ్జ్మెంట్ రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఏమంటే గవర్నమెంట్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కమిటీ అనేది కుటుంబ సంక్షేమ కమిటీ అనేది అవసరం లేదు, ఏర్పాటు అనేది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది. అది అరెస్ట్ పైన ఎవరైనా కంప్లీట్గా పోలీస్ అధికారి దర్యాప్తు చేసిన పోలీస్ అధికారికే నిర్ణయం ఉంటుంది. ఆయనకు అక్కడ రియల్ సిచ్యువేషన్ చూసి అరెస్ట్ చేయొచ్చు అని అది నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పైన బేసిస్ మీద అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు భర్తను కానీ వాళ్ళ బంధువుల్ని కాదని. అంటే ఇది ఎంతవరకు శిక్ష ఉంటుంది, 7 ఇయర్స్ వరకు శిక్ష ఉంటుంది ఈ 498A కింద. ఇది తలాక్ ఆర్డినెన్స్ వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్లో కూడా అడగవచ్చు, ఐ మీన్ రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్లో అట్లాంటి వాటిలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ తలాక్ గురించి చూస్తే తలాక్ అనేది ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రకారము నిషేధించింది ఏంటి అంటే తక్షణ తలాక్, అంటే ఇన్స్టెంట్ తలాక్, ఒకసారి తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి వదిలేస్తున్నాను భార్య అని చెప్పి భర్త వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇన్స్టెంట్గా నువ్వు ఒకసారి చెప్పి 3 సార్లు ఒకేసారి చెప్పి వెళ్ళిపోతా అంటే అది చెల్లదు అనేది, అందుకే తక్షణ తలాక్ అంటారు, ముమ్మార్ తలాక్. తక్షణంగా 3 సార్లు చెప్పి వెళ్ళిపోతాను వదిలేస్తాను అంటే కుదరదు, అది ఒక నేరంలాగా చెప్తున్నారనమాట. అంటే దీంట్లో ఆర్డినెన్స్ తీసుకురావడంపై కొన్ని విమర్శలు కూడా ఉంటాయి, అంత అర్జెంటుగా ఏముంది, ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది చెల్లదని చెప్పి, త్రిబుల్ తలాక్ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా అన్నారు. కానీ ఇది మైనారిటీల మహిళల రక్షణ కోసం తీసుకొస్తున్నామని గవర్నమెంట్ కూడా వాదిస్తుంటుంది. సో దీంట్లో కీ పాయింట్స్ ఏమంటే చూస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ముఖ్యంగా అసలు బెయిల్ అంటే ఎవరు ఇస్తారు, దాంతోపాటు ఈ మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు, ఇట్లా అంటే ఎంతవరకు ఇవ్వచ్చు, మెజిస్ట్రేట్ పవర్స్ ఏమి అన్నప్పుడు చూస్తే ముఖ్యంగా మైనర్ పిల్లల వాళ్ళ యొక్క లైఫ్ జీవన వృత్తి కోరుతూ మహిళల మెజిస్ట్రేట్ని ఆశ్రయించవచ్చు ఈ బాధిత మహిళ. ఇట్లా జరుగుతున్న తర్వాత త్రిపుల తలాక్ చెప్తున్నారు కాబట్టి, లేకపోతే ఇలాంటి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు మైనర్స్ ఉన్నారన్నప్పుడు ఈ మహిళ మెజిస్ట్రేట్ని ఆశ్రయించవచ్చు. ఇంకా పిల్లల్ని కాపాడేది వాళ్ళ సంరక్షణ తనకే అప్పగించాలని చెప్పి భార్య కూడా మళ్ళీ కోరొచ్చు మెజిస్ట్రేట్ని. ఆ డిసిషన్ ఎవరు తీసుకుంటారు, మెజిస్ట్రేట్ తీసుకుంటాడు. పిల్లల్ని తల్లి పెంచుకుంటా అని చెప్పి వాళ్ళకు సంరక్షణ అంతా తనకు అప్పచెప్పాలని చెప్పి తల్లి అడిగినప్పుడు కూడా దాంట్లో మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోవచ్చు దాని గురించి. దీంట్లో ఎవరు కేసు పెట్టొచ్చు దీనికి సంబంధించిందంటే ఆ భార్య, అంటే బాధితురాలు కూడా కేసు పెట్టొచ్చు, ఆమెతో పాటు ఆమె సంబంధికులు రిలేటివ్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు అనమాట భర్త మీద ఇట్లా చెప్తున్నప్పుడు. అంటే ఇంకా భార్య వాదనలు విన్న తర్వాతనే అసలు భర్తకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటాడు. దాంతో అంటే బెయిల్ ఇస్తారు కానీ భార్య వాదనలు ఖచ్చితంగా వినాల్సి వస్తుంది అనమాట ఇవ్వాలా వద్ద అనేది. పరిహారం ఎంత అనేది, అంటే జైల్లో ఉంటాడు కానీ నెక్స్ట్ ఈ పరిహారం ఎంత ఇవ్వాలి, ఆమెకు భార్యకు ఇక్కడ ఉన్నప్పుడు పరిహారం ఎంత ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకునేది కూడా మెజిస్ట్రేట్ తీసుకుంటారనమాట. అంటే దీంట్లో ఇంకో పాయింట్ ఏమంటే ఇది ఒక కాంపౌండబుల్ క్రైమ్, అంటే దీంట్లో ఏం చేస్తారు, రాజీ చేసుకోవచ్చు. భార్య భర్త ఇద్దరూ మ్యూచువల్గా అగ్రి అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయితే కేసుని విత్డ్రా చేసుకోవచ్చు, అదొక ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. అంటే ఇంకా కాంప్రమైజ్ అయ్యి డబ్బుల విషయంలో కానీ లేకపోతే మళ్ళీ కలిసి ఉంటానో భార్యను వదిలేననో ఇట్లా ఏదైనా విషయంలో కాంప్రమైజ్ అయితే కూడా ఈ కేసుని కొట్టేయచ్చు.
సో నెక్స్ట్ దీంట్లో ఒక మళ్ళీ చదవండి ఒకసారి క్లియర్గా. 46th సీజే ఎవరు? రంజన్ గొగోయ్. ఈయన 46వ సీజేఐ. సో ఈయన ఏషియన్ రాష్ట్రం సంబంధించిన పర్సన్. ఫస్ట్ టైము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చిన ఒక పర్సన్ ఇంత కీలకమైన పదవిలో చేపట్టడం. సో నెక్స్ట్ ఈయన కంటే ముందు ఉన్న సీజే ఎవరు? దీపక్ మిశ్రా. సో అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇంతకు ముందు మన జడ్జిమెంట్స్లో వాటిలో ఉన్నట్టు కాకుండా దీంట్లో ఎక్కువ నేమ్స్ అని, దాంట్లో ఉండే వాళ్ళ రోల్, దేని గురించి కమిటీస్ ఏర్పడినాయి అట్లా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో చూసుకున్నప్పుడు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఒక అన్వేషణ కమిటీ. దేని గురించి అన్వేషణ? లోక్పాల్ ఉన్న మెంబర్స్ అన్నింటినీ వాళ్ళందరూ నియమించడం కోసము ఒక అన్వేషణ కమిటీ. దీంట్లో అడగొచ్చు మనం క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు అంటే, ఇది జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ దేనికి సంబంధించింది, లేకపోతే లోక్పాల్ అన్వేషణ కమిటీ హెడ్ ఎవరు అనేది అడగొచ్చు మనం క్వశ్చన్స్. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని సూచిస్తారు. సూచించి అంటే వీళ్ళందరూ లోక్పాల్లోకి చైర్మన్ మెంబర్స్ని అపాయింట్ చేయడం కోసం కొంతమందిని సూచిస్తారు. దీంట్లో వీళ్ళు సూచించిన వాళ్ళ నుంచి ఎంపిక కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఎంపిక కమిటీ, వీళ్ళు ఎంపిక చేస్తారనమాట. ఎంపిక కమిటీలు ఎవరెవరు ఉంటారంటే, పిఎం ఉంటారు, నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఉంటారు, అండ్ లోక్సభ అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఉంటారు, సీజేఐ ఉంటారు, అండ్ ఒక ప్రముఖ న్యాయ కోవిధులు వాళ్ళు నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ముఖ్యంగా అడగొచ్చు మళ్ళీ పాలిటీలో అడగొచ్చు క్వశ్చన్స్ ఇలాంటివి. లోక్పాల్ ఎంపిక కమిటీలో ఉండే వాళ్ళు ఎవరంటే, పిఎం ఒకరు, లోక్సభ స్పీకర్ ఒకరు, లోక్సభ విపక్ష నేత ఒకరు ఉంటారు, సీజేఐ ఉంటారు, ఒక న్యాయ కోవిధులు ప్రెసిడెంట్ నియమించిన వాళ్ళు. దీంట్లో చూసుకున్నప్పుడు ఎంపిక కమిటీలో ఈ లోక్సభ అపోజిషన్ పార్టీ లీడర్ అంటున్నాము, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఉంది. దీంట్లో లోక్సభ అపోజిషన్ లీడర్ అంటే ఎవరు ఉంటారు? మామూలుగా లోక్సభ లీడర్ అంటేనేమో ప్రధానమంత్రి ఉంటారు ఇన్ కేస్ దాని నథింగ్ బట్. ఇక్కడ అపోజిషన్ అన్నప్పుడు ఇప్పుడు చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్స్ లేవు. 10 సీట్స్ ఉంటే లోక్సభ హౌస్లో ఉన్న సీట్స్లో 10 సీట్స్ ఉంటే ఆర్ 55 సీట్స్ ఉంటే వాళ్ళకు ఒక హోదా వస్తుంది అనమాట. లోక్సభ విపక్ష నేత కింద హోదా ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 44 సీట్స్ ఉన్నాయి పార్టీ పరంగా, ఒకటే సింగిల్ పార్టీకి. కాబట్టి ఇది ఒక రెండవ అతిపెద్ద పార్టీ అయి ఉండొచ్చు కానీ, లేకపోతే అపోజిషన్లో ఉండే పార్టీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యొచ్చు కానీ నథింగ్, ఇంకా మొత్తానికే వీళ్ళకి హోదా ఇచ్చేంతగా, లోక్సభ అపోజిషన్ లీడర్ కింద హోదా ఇచ్చేంతగా మాత్రం లేదన్నమాట. కాబట్టి వాళ్ళు కొంచెం మాకు కూడా హోదా ఇస్తే మేము కూడా ఈ లోక్పాల్ కమిటీలో పాల్గొంటాం కదా అంటున్నారు. కానీ జస్ట్ వీళ్ళు ఊరికే ఇన్వైట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏం పవర్స్ ఇవ్వట్లేదు అనమాట. దీంట్లో ఈ అన్వేషణ కమిటీ అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఎవరు అడుగుతారు, ఎవరు ఉంటారు మెంబర్స్ అనేది కూడా అడగవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే దీంట్లో కొన్ని, ముఖేష్ అంబానీ, కొన్ని స్కిప్ చేస్తూ పోతాను నేను, మీకు అవసరం అనిపిస్తే చదవచ్చు. ఇంట్లో సంపద ఎంత ఉంది, దేశంలో ఎట్లా ఉంది, ఏ ఇయర్ నుంచి దాదాపు 831 మంది ఉన్నారంట, అంటే 1000 కోట్లు ఆరు 1000 కోట్ల పైన ఆస్తి ఉండేవాళ్ళు. దాని సంపద ఎంత ఉందంటే $719 బిలియన్గా ఉందంట. సో మొత్తం డేటా అంతా ఉంటుంది, కావాలంటే మీరు చదవచ్చు. ఇంకొకటి ఇక్కడ మాల్దీవ్స్ గురించి. మాల్దీవ్ అధ్యక్షుడిగా ఇబ్రాహీం మహమ్మద్ సోలిహ్ ఈయన ఎన్నికయ్యాడు. ఈయన కొంచెం ఇండియాకి ఫేవర్గానే ఉన్నారనమాట. అంతకుముందు అబ్దుల్లా, ఈయన గెలిచింది ఎవరిపైన? అబ్దుల్లా ఎమీన్ పైన గెలిచారు. ఈ అబ్దుల్లా ఎమీన్ ప్లస్ చైనా, సౌదీ అరేబియా, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్లా ఉండి ఇండియా పైన కొంచెం అట్టాక్, అంటే అంత ఫేవర్గా లేరు. కానీ ఇబ్రాహీం మహమ్మద్ కొంచెం ఇండియా ఫేవర్గా ఉన్నారు. సో ఇది కొంచెం బెటర్ ఇండియాకి. దాంతోపాటు ఈయన చైనా జరిగిన అగ్రిమెంట్స్ కానీ కొన్నిటి మళ్ళీ రివ్యూ చేస్తా అని కూడా చెప్పారనమాట. జస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడగొచ్చు మన ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మాల్దీవ్ అధ్యక్షుడు ఎవరు అడగొచ్చు, లేకపోతే ఎవరి పైన గెలిచాడు అనేది ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ దీంట్లో నుంచి. దీంట్లో ఇంకొకటి వెంకయ్యనాయుడు పర్యటన అనమాట. సెర్బియా, మాల్టా, రొమేనియాల్లో పర్యటన చేయడం, ఇది ఒక పాయింట్ దీంట్లో. మూడు దేశాలకి అంటే యూరోపియన్ యూనియన్తో కొన్ని సంబంధాలు డెవలప్ చేసుకోవడం గురించి. ఇంకొకటి మాల్టా అంటే అడే క్వశ్చన్స్ ఏముంటాయంటే, మాల్టా కూడా ఈ మధ్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA దీనిలో జాయిన్ అవ్వడానికి కోసం మాల్టా ఆసక్తి చూపిస్తుంది అనేది అడే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకా ఈ సెర్బియా పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి ప్రసంగం చేశారు సెర్బియాలో, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. ఈ మూడు దేశాలకు పర్యటన జరిగింది. నెక్స్ట్ ఈ అమృత్ పథకంలో ఆంధ్రప్రదేశ్కి 1st ప్లేస్ వచ్చింది. దీంట్లో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, దీంట్లో అంటే నగరాల్లో మంచినీరు కానీ మురుగునీరు, వరద నీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్యక్రమం ఎలా ఉన్నాయి, చెత్త ఎట్లా వాళ్ళు సేకరణ చేస్తున్నారు, అన్నిటి మీద కూడా ఇవన్నీ ర్యాంకింగ్స్ ఉంటారు.
దీంట్లో కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని పట్టణాలకు కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తిరుపతికి ఫోర్త్ ప్లేస్ వచ్చింది. అండ్ ఇంకొకటి వ్యవస్థాపక విభాగంలో తిరుపతికి సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ కరీంనగర్లో ఉంది. అండ్ ఆర్థిక విభాగంలో విజయవాడ టెన్త్ ప్లేస్లో ఉంది. ఇట్లా అన్ని ఒక కేటగరైజ్ చేసి మనకు ర్యాంక్స్ ఇస్తున్నారు కొన్ని పట్టణాలకి. సో దీంట్లో చదవచ్చు సార్ మీరు. నెక్స్ట్ ఇది మన న్యూస్లో చూస్తుంటాము చంద్రబాబు నాయుడు గురించి. ఇది నాన్ అవైలబుల్ వారెంట్ రావడము ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చింది అనేది కూడా మనం చూస్తున్నాము. ఎప్పుడు వచ్చింది, ఏ ఇన్సిడెంట్లో ఇలాంటి వారెంట్ పంపించారంటే, దీంట్లో బాబ్లీ ప్రాజెక్ట్ గురించి నిరసన తెలపడానికి వెళ్ళినందుకు అది అగ్నెస్ట్గా ఉంది అని చెప్పి ఈ వారెంట్ వచ్చింది. ఐక్రా సమితిలో కూడా ఇది చంద్రబాబు నాయుడు ప్రసంగం చేయడం గురించి కూడా, అంటే దేని గురించి చేశారని అడిగితే సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్ళు ఇట్లా అంశాలపైన అవకాశాలు, అంటే మొత్తంకి ఒక మంచి ఫార్మింగ్ చేయడం గురించి ఎలాంటి ఐడియాస్ వాటి గురించి ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూస్తే దీంట్లో ఈ చూసాం మనం న్యూస్లో ఇవన్నీ కూడాను. కుటుంబ కంపెనీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్కి థర్డ్ ప్లేస్ ఉందంట. ఫస్ట్ నార్వే, ఇంకొకటి దీంట్లో ఇదొకటి అండ్ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్లోనే రెండు ఉన్నాయి, నార్వే, చైనా, అమెరికా, భారత్. అంటే ఇండియా అనేది నథింగ్ బట్ థర్డ్ ప్లేస్లో ఉంది అనమాట. నెక్స్ట్ దీంట్లో చూస్తే ఆయుష్మాన్ భారత్ ఎక్కువగా ఉంటున్నాం న్యూస్లో. చాలా ఇంపార్టెంట్ ఇది స్కీమ్. కుటుంబానికి ఎంత ఇస్తారంటే 5 లాక్స్ ఇస్తారు. ఇది ఇంపార్టెంట్ దీంట్లో. దీంట్లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం లాగా ఇది ఆయుష్మాన్ భారత్. అంటే ఇంతవరకు ఎట్లాంటి ఆరోగ్య బీమా లేని కుటుంబాలకు అందించడం. ఎక్కడ ప్రారంభించారు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్ మనల్ని. ఇది జార్ఖండ్లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీంట్లో అసలు ఎక్కువ మంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆరోగ్యం గురించి అనేట్టుగా, అండ్ చాలా డబ్బులన్నీ వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆరోగ్యం పైనే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దట్టు ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టుగా ఈ స్కీమ్ అనమాట. అంటే ఈ కుటుంబంలో మెంబర్స్ ఎంతమంది దానికి లిమిట్ ఏం లేదు. ఒక ఫ్యామిలీకి 5 లాక్స్, వాళ్ళ వయసు ఎంత ఉండాలనే దానిపైన కూడా ఒక లిమిటేషన్ ఏమీ లేదనమాట. దీంట్లో చాలా ఆపరేషన్స్ అన్నీ, అంటే బైపాస్ కానీ ఇంకా ఏదైనా స్టంట్స్ కానీ వీటన్నిటి కూడా గవర్నమెంట్ ఈ స్కీమ్ అప్లై చేస్తుంది. మిగతా వాటికంటే చిన్న తక్కువ రేట్కే చేయడము ఈ స్కీమ్ ద్వారా. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో 90 నుండి 90 10 వరకు ఇట్లా ఇది గవర్నమెంట్ షేర్ చేసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా. అంటే ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారు. ఒక 5 లాక్స్ అనేది లిమిట్ ఒకటి. ఆరోగ్య బీమా అందుబాటులో లేని వాళ్ళు ఎంతమంది అంటే గ్రామాల్లో 85% దాదాపు 86% దాకా వీళ్ళకి అందుబాటులో లేదు, అంటే ఇన్సూరెన్స్ ఏమీ లేదు. పట్టణాల్లో 82% మెంబర్స్ కూడా ఇది లేదనమాట, ఇన్సూరెన్స్ అనేది ఏమీ లేదు. అప్పులు చేస్తున్న వాళ్ళు కూడా గ్రామాల్లో 24% ఉన్నారు, పట్టణాల్లో 18% ఉన్నారనమాట. ఈ గవర్నమెంట్కి భారం పడుతుంది ఆటోమేటిక్గా స్కీమ్స్ చేసినప్పుడు, దాంట్లో 3,500 కోట్ల వరకు భారం ఉండొచ్చు అనేది అంచనా చేస్తున్నారు. దీంట్లో కూడా ఇది మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ అంటారు, అంటే బహుమితీయ పేదరిక సూచి. దీని ప్రకారము భారతదేశంలో ఒక 27 కోట్ల మంది దగ్గర 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు అనేది ఇది చెప్తున్నారు, ఈ ఇండెక్స్ చెప్తుంది. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ ఇండెక్స్ ఎవరు రూపొందిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆక్స్ఫర్డ్ పేదరిక మానవాభివృద్ధి కార్యక్రమం ఇది. దీంట్లో UNDP వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ ఇది ఎకానమీలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకు. ఎంతమంది పేదలు ఇప్పుడు అవుట్ ఆఫ్ ది ఇండెక్స్ ఉన్నారు, మేధరికం ఉన్నారు, తగ్గిపోయి వచ్చారు బయటకు వచ్చారన్నప్పుడు 27 క్రోర్స్ దాకా వచ్చారన్నట్టుగా. నెక్స్ట్ శిశు మరణాల్లో భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా ఇంకొక రిపోర్ట్. దేశవ్యాప్తంగా ఈ శాసనసభ్యులు అంటే MLAస్లో వ్యక్తిగత ఆదాయం కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాళ్ళకు ముఖ్యంగా చూసుకున్నప్పుడు డివైడ్ చేసుకుంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి ఈ MLAస్ అందరూ సంపాదించడం, వ్యక్తిగతంగా సంపాదించడము. దట్టు నార్త్ ఈస్ట్లో చాలా తక్కువగా ఉంది అనేది కూడా ఈ రిపోర్ట్లో ఉందన్నమాట. ఈ ఇక్కడ సౌదర్న్ ఇండియాలో చూసుకున్నప్పుడు 51 లాక్స్ సంపాదిస్తున్నారు. ఈశాన్య నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా తక్కువగా ఉంది, నథింగ్ బట్ 8,53,000 ఉంది అంటున్నారు. ఈ కొండగొట్టు గురించి కూడా మనం న్యూస్లో చూసింటాం. ఇక పొగాకు మారేలం కోసము క్విట్ లైన్ ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 1800-111-2356. ఇది ఇంపార్టెంట్. దీంట్లో PSLV C-42 అంటే ఫారిన్ టూర్ అని గుర్తుపెట్టుకోండి, జస్ట్ హింట్ లాగా. 42 ఫారిన్ టూర్ అంటే ఇది ఇండియన్స్ది కాదని చెప్పడం గురించి అంతే. ఇది ఇప్పుడు మనకు గుర్తుండొచ్చు కానీ నంబర్స్ అనేది PSLV C-42 ఇలా అన్ని
ఎగ్జామ్కి వెళ్ళేసరికి అన్నీ కలిపి వాళ్ళకి ఒక క్వశ్చన్లో ట్విస్ట్ చేసి రెండు మూడు ఆప్షన్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే వీళ్ళు శాటిలైట్స్ పంపించినవి ఇంపార్టెంట్. ఇక్కడ నోవాసార్ ఒకటి అండ్ S-14 అనేది ఉపగ్రహాలన్నీ పంపించారు. దేనికి ఏ కంట్రీకి సంబంధించినవి అడగవచ్చు. యూకేకి సంబంధించినవి రెండు ఉపగ్రహాలు, నోవాసార్ ఒకటి, S-14 ఒకటి, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ C-42 అనేది గుర్తుంచుకోండి. దీంట్లో రెండు విజయవంతమైనవి. దీంట్లో ఇంకా SSDL అంటే ఇస్రో ప్లస్ SSDL అనే వాళ్ళు కలిసి పంపిస్తున్న రాకెట్స్ అంటే వాళ్ళు తయారు చేసినవి శాటిలైట్స్ పంపిస్తారు, ఇండియా నుంచి పంపించారు. అంటే దీంట్లో ఇది 4 స్టేజెస్ ఉన్నాయి దీంట్లో ఈ రాకెట్లో కూడా. పర్పస్ ఏమి, దీన్ని పంపించాల్సిన పర్పస్ ఏమి అనుకుంటే ఈ రాకెట్ ఈ శాటిలైట్స్తో యూకేకి ముఖ్యంగా భూ పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం అంతా అందుతుంది వాళ్ళకు. దాంతోపాటు S-14 ముఖ్యంగా పర్యావరణం పరిశీలన చేయడం గురించి, ఇంకా పట్టణ నిర్వహణ గురించి S-14 అనేది కూడా పనిచేస్తుంది అనమాట. శాటిలైట్స్ రెండు అడగవచ్చు, ఏ కంట్రీ అని అడగవచ్చు, ఆ పేర్లు అడగవచ్చు, ఏ పర్పస్ ఏమి అని అడగవచ్చు. ఆ వెహికల్ PSLV C-42 అనేది కూడా ఇంపార్టెంట్. మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా చూడవచ్చు, వరదలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా అగ్ర సమితిలో నెల్సన్ మండల విగ్రహావిష్కరణ జరిగింది, అది కూడా పాయింట్. ఇంకొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను, సో మీరు దాన్ని బట్టి ఇక్కడ చదవచ్చు. అమెరికాలో ఎంతమంది ఉన్నారు విదేశీయులు అంటే 14% దాకా ఉన్నారండి. అంటే ప్రతి 7 గురిలో ఒకరు, 1/7 అనుకోండి, ప్రతి 7 గురిలో ఒకరు విదేశీయులే ఉన్నారు అండి. వలస వచ్చిన వాళ్ళు అట్లా అందరూ ఎక్కువగా ఉన్నారు అనేది ఈ రిపోర్ట్లు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అక్రమంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఇంకా శ్రేయ పైన పోరాటం కోసము ఇండియా ఏ కంట్రీతో నిర్ణయం తీసుకుంది కానీ పని చేయబోతుంది అన్నప్పుడు కూడా USA అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఇవన్నీ మీరు చదవండి ఒకసారి. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ జోధ్పూర్లో పరాక్రమ్ పర్వ్ అంటే ఇది సర్జికల్ స్ట్రైక్స్ అనేది మనం చూసాం కదా లాస్ట్ ఇయర్, అంటే మెరుపు దాడులు. ఇది అది సెకండ్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్లో జరిగింది కాబట్టి రెండవ వార్షికోత్సవం జరిగింది. అదే September 28, 2018 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో. ఇది పరాక్రమ్ పర్వ్ అంటున్నారు, అంటే ఇది ఒక ప్రదర్శన లాగా అనమాట. నథింగ్ బట్ దీన్ని జస్ట్ క్వశ్చన్ అడిగితే మనల్ని పరాక్రమ్ పర్వ్ దేనికి సంబంధించింది అడగవచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ గురించి. ఎందుకోసం అంటే ద్వితీయ వార్షికోత్సవం అని చెప్పాలి. ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ కొన్ని ఇక్కడ చూడండి, ఇది పొల్యూషన్ సంబంధించినది. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అనేది మనం ఇప్పుడు న్యూస్లో చూస్తుంటాము. దీంట్లో వాయు అనేది ఒక మిషనరీ అనమాట. దీంతో దీన్ని అంటే వాయు అనేది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్గా ఉంది కదా, పొల్యూషన్ తగ్గించడం కోసం అనమాట ఢిల్లీలో. దీంట్లో ఢిల్లీలో ఎక్కడ స్థాపించారో అడగవచ్చు వాయు అనేది, ఆ ఢిల్లీ అనేది. దీంట్లో ఈ దాని పర్పస్ ఏమంటే ఆ మిషనరీతో దాదాపు 500 చదరపు మీటర్లలో గాలిని శుద్ధి చేస్తుంది అనమాట. దీని కెపాసిటీ 500 చదరపు మీటర్లు. దీన్ని తయారు చేసిన వాళ్ళు కూడా పేరు ఇక్కడ CSIR NEERI కూడా తయారు చేశారు. దీంట్లో SNT మినిస్టర్ వాళ్ళు ఇది లాంచ్ చేశారు ఢిల్లీలో. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే డిఫరెంట్ ఉంది. అటు ఈ చైనాలో కూడా ఉన్నాయి ఇలాంటివి అన్నారు, న్యూస్లో చూసాం మనము ఆ మధ్య. అది చాలా పెద్దది, ఎక్కువ కెపాసిటీతో ఉంది. ఇది 500 చదరపు మీటర్లతో ఉంది ఢిల్లీలో, గాలి శుద్ధి చేస్తుంది అనమాట ఇది. దీంట్లో ఇంకోది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ స్థానంలో గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రకారము ఆర్డినెన్స్ ప్రకారం ఏం చేస్తుందనంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ వచ్చింది. అంతకుముందు బిల్ ప్రకారం ఏమైతే ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో NMC అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయాలనేది అప్పుడు బిల్ ఉండింది. కానీ ఆ బిల్ పెండింగ్లో ఉండడం వల్ల మీన్వైల్ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్తో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనమాట. మూకదాడుల గురించి కూడా ఇస్తుంటారు, అందరూ కలిసి చంపేస్తే వాటిని ఎవరు శిక్షించాలో తెలియకుండా వదిలేస్తున్నారు. సో వాటి మీద కూడా కొంచెం గవర్నమెంట్ సీరియస్గా, కోర్టు సీరియస్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ సి విజిల్ అనేది, ఎన్నికల నిబంధన ఉల్లంఘనలపై ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలి అంటే ఒక మొబైల్ యాప్ అనమాట ఇది సి విజిల్ అనేది, గుర్తుంచుకోవాలి. ఇది ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈ మధ్య 5 స్టేట్స్లో అండ్ దట్టు ఇది ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా న్యూస్లో వస్తుంది. ఇది సి విజిల్ అనేది దేనికి సంబంధించింది అని అడగవచ్చు, దాంట్లో ఏం సమాచారం అందుతుందని అడగవచ్చు మనల్ని. ఎలక్షన్ ఇట్లా ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కామన్ పీపుల్ కూడా వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 100 మినిట్స్ లోపు
పిల్లలకు చర్యలు తీసుకున్న వారిని గురించి కూడా వాళ్ళు 100 నిమిషాల్లో సమాచారం అందుతుంది. ఓకే, మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాం, మేము ఇలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాం అది తీసుకున్నాం అనేది కూడా, ఎలాంటి చర్యలు తీసుకున్నాం అనేది కూడా వీళ్ళు మనకు అప్డేట్ చేస్తారన్నమాట. మళ్ళీ నాబార్డ్ కూడా 93 ప్రాజెక్టులకు రుణం ఇస్తుంది. దీంట్లో మనకు తెలిసింది ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అనే పథకం, దీని భాగంగా చాలా ప్రాజెక్ట్స్ కోసము గవర్నమెంట్ నాబార్డ్ తరపు నుండి ఇస్తుంది 65,000 కోట్లు కూడా. అండ్ ఇంకా ఇదొకటి చూడండి, కొంచెం డిఫరెంట్ సైన్స్ రికల్లో చూసుకున్నప్పుడు నాగ్పూర్లో స్క్రబ్ టైఫస్ అనే ఒక విషజ్వరము వచ్చింది. అంటే ఇది కొన్ని స్టేట్స్లో మనము కొన్ని పర్టికులర్ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఇక్కడ చూసుకున్నప్పుడు నాగ్పూర్లో అన్నప్పుడు, లేకపోతే ఇది స్క్రబ్ టైఫస్ అనే విషజ్వరము ఎక్కడ ఏ స్టేట్లో, ఐ మీన్ ఏ పట్టణంలో కూడా స్ప్రెడ్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒకటి ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది, రాజ్యసభలో నోటా తొలగింపు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఈ నోటా అనేది ఉంటుంది కదా, నన్ ఆఫ్ ది అబో అనేది, ఈ నోటా అనేది ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఉండకూడదు, తీసేయాలని చెప్పి. దట్టు ఓన్లీ ఎక్కడ ఉండాలంటే లోక్సభ అండ్ శాసనసభ ఎన్నికల్లో మాత్రమే ఈ నోటాని యూజ్ చేయాలని చెప్పి చెప్పిందనమాట కోర్టు. సో ఇప్పటి ప్రకారం అయితే ఈ ప్రత్యక్ష ఎన్నికలైన లోక్సభ శాసనసభ వాటిలోనే ఉండాలి, రాజ్యసభలో నోటా చెల్లదు అనేది దీపక్ మిశ్రా వాళ్ళు జడ్జిమెంట్ వాళ్ళ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఇంకా ఇంకొకటి, భారత్ బంగ్లా మధ్యలో ఒక మైత్రి పైప్ లైన్ అనేది నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. దీంట్లో మైత్రి పైప్ లైన్ అంటే ఇండియా నుండి బంగ్లాదేశ్కి శుద్ధి చేసిన ఇంధనం పంపిస్తారనమాట, ఇండియా నుండి బంగ్లాదేశ్కి ప్యూరిఫైడ్ ఒక ఫ్యూయల్ పంపిస్తారు, అది మైత్రి పైప్ లైన్. మైత్రి పైప్ లైన్ ఏ దేశాల మధ్య ఏర్పాటు చేశారు అని అడగొచ్చు క్వశ్చన్స్, దాని దేనికోసం ఏర్పాటు చేశారు అనేది అడగొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ మంత్రిమండలి నిర్ణయాల ప్రకారం చూసుకున్నప్పుడు నూనె గింజలపైన ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, అది ఇస్తూ ఏమైనా తగ్గితే ధర తగ్గిపోతే కూడా మళ్ళీ గవర్నమెంట్ కొనుక్కునేలాగా దీన్ని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇంకోటి ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ అంటే పిఎం ఆశ అనేది పథకం అనమాట, దీంట్లో కూడా నథింగ్ బట్ నూనె గింజల దృష్ట్యా ఇట్లా ఎవరు సపోర్ట్ చేయడం కోసము ఈ స్కీమ్ వచ్చింది. ఇంకొకటి, చక్కెర తయారీ ప్రక్రియలో చెరుకు నుండి నేరుగా లభించేది ఏది, ఇథనాల్. ఇథనాల్ని పెట్రోల్లో కలిపి వాడడం కోసము దాని ధర తగ్గించాలనుకున్నారు, 25% పెంచాలన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు అనమాట. నెక్స్ట్, జడ్జిమెంట్స్ కూడా వస్తుండే రెగ్యులర్గా మనము, మీడియా పైన నిషేధం ఉండకూడదు అని చెప్పడము. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఏమంటే, శారిడాన్ అట్లాంటి కొన్ని మందులపైన నిషేధం ఉండింది, ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అంటారు ఇది, వీడి మందులపైన ఇక 4 రకాల మందులపైన కూడా నిషేధం ఉంటే, ఇది ముఖ్యంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇవన్నింటినీ కూడా మళ్ళీ నిషేధం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏమంటే, అనర్హత పైన స్టే వస్తే 10,000 కొనసాగవచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీస్ కానీ వాళ్ళు ఒక విచారణ జరుగుతున్నప్పుడు న్యాయస్థానంలో, ఒక విచారణ జరుగుతుంది న్యాయస్థానంలో, తర్వాత వాళ్ళని దోషులుగా అన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడు అనర్హత వచ్చినట్లు కాదు, వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు పైకోర్టుకి. ఈ పైకోర్టులో ఏం చెప్తుంది, జడ్జిమెంట్ ఇవ్వలేదు కానీ స్టే ఇవ్వచ్చు, ఇన్ కేస్ స్టే తెచ్చుకుంటే వాళ్ళు కొనసాగవచ్చు, అనర్హత అమలు కాదు అని. అంటే ఒక కోర్టులో వాళ్ళు జడ్జిమెంట్ తర్వాత అప్పీల్కి వెళ్ళి పైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్టే తీసుకొస్తే అనర్హత అనేది అమలు కాదు, వాళ్ళు కంటిన్యూ కావచ్చు వాళ్ళ పదవిలో అనేది ఒక జడ్జిమెంట్గా ఇచ్చిందనమాట. ఇంకా కొన్ని స్టేట్స్లో జరిగేవి అన్నీ, ఇక్కడ కర్ణాటక న్యాయ సంఘం వజ్రోత్సవాలు, అంటే ఇది అడగొచ్చు ఏ రాష్ట్రం చేసుకుంది ఈ మధ్య అని అడగొచ్చు న్యాయ సంఘం అట్లా వజ్రోత్సవాల గురించి. తమిళనాడులో కొన్ని పార్టీ, అండ్ తెలంగాణలో చూసుకుంటే చోటుప్పల్లో అటవీ అమరుల స్మృతివనం ఏర్పాటు చేశారు, దేశంలోనే ఫస్ట్ టైం ఇది. అంటే దీంట్లో అంటే ఏదైనా పనిలో వాళ్ళ డ్యూటీలో ఉండి అటవీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం అనమాట ఇది, యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లో ఇది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నప్పుడు ఇంకొకటి పాయింట్ ఇక్కడ, కీ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, తెలంగాణలో అమల్లోకి వచ్చిన తక్షణ ఎన్నికల కోడ్ అనమాట.
అంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది రద్దు శాసనసభ వెంటనే రద్దు చేసుకున్నారు, గవర్నమెంట్ రద్దు చేసుకున్న వెంటనే అది అమల్లోకి వస్తుంది. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడైనా స్టేట్లో అమల్లోకి వస్తుంది ఈ కోడ్ అనేది. కానీ ఏదైతే రాష్ట్రము రద్దు చేసుకుందో, శాసనసభ రద్దు చేసుకుందో, అలాంటి టైంలో ఇమ్మీడియట్గా రద్దైన వెంటనే అమల్లోకి వస్తుంది అనేది, కోడ్ అమల్లోకి వస్తుంది అనేది ఈసీ నిర్ణయం తీసుకుంది. చాలా ఇంపార్టెంట్. మనకు యూజువల్లీ మనకు ఎలక్షన్స్ స్టేట్ ఈసీ పెట్టాలనుకున్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ పెట్టాలనుకున్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు అమల్లోకి వస్తుంది. కానీ శాసనసభ గవర్నమెంట్ తర్వాత తాను రద్దు చేసుకుంది కాబట్టి వెంటనే అమల్లోకి వస్తుంది అని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. అందుకని కొన్ని స్కీమ్స్ని ఈవెన్ బతుకమ్మ చీరలు సప్లై చేయకూడదని చెప్పి, రైతు బంధు చెక్ కూడా లేకపోతే వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా అకౌంట్లో డబ్బులు వేసేలాగా చేయాలని కూడా గవర్నమెంట్ చెప్పింది, ఈసీ చెప్పింది. ఇంకా ఇవన్నీ కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఒకసారి. ఇంకొకటి, తెలంగాణలో అత్యధికంగా పామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. 18.43% వరకు తెలంగాణలోనే ఎక్కువ అవుతుంది అనేది. అండ్ ఇంకొకటి, ఇది తెన్సింగ్ నార్గే అవార్డు అనమాట. ఇది అంటే కేంద్ర యువజన సంక్షేమ శాఖ ఇచ్చే అవార్డుకి ఎన్ని ఎంపికైన పర్సన్ ఎవరంటే తెలంగాణ చెందిన అధికారిని ఐశ్వర్య అనే ఆమె ఈ పురస్కారం రావడం వల్ల ఐ మీన్ సీఎం కూడా అభినందనలు తెలిపారంట. దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనం చూసాము పిఎస్ ఎగ్జామ్లో గురించిన క్లాసెస్ గురించి చెప్పినప్పుడు కూడా తెలంగాణలో పంటలు ఏవి ఎక్కువగా ఉన్నాయి, రూరల్ ఎకానమీ చూసినప్పుడు కూడా వరి పత్తి ఎక్కువగా పండు తెలంగాణలో పండుతున్నాయి అనేది కూడా మనం చూసాము వీడియోస్లో. సో ఇది కూడా మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, ఈ వారసత్వ కట్టడాలంటే ఏమున్నాయి ఇక్కడ? సదర్మన ఆనకట్ట ఒకటి, కామారెడ్డిలోని పెద్ద చెరువు అనేది ఒకటి. వీటన్నిటికీ ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వచ్చింది, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంటే వీటన్నిటికీ ఒక వారసత్వ సాగునీటి కట్టడాల హోదా లభించింది అనొచ్చు. అడగవచ్చు, చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించిన ఏదైనా సరే ఇట్లా ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చినవి కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా అడుగుతారు. ఈవెన్ జరిగిన ఈ మధ్య జరిగిన గ్రూప్ 4 కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ ఇట్లా అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. సదర్మాట్ ఆనకట్టకి ప్లస్ కామారెడ్డి పెద్ద చెరువుకి ఏమిది వారసత్వ సాగునీటి కట్టడాల హోదా వచ్చిందనమాట. అంటే దీంట్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే దీంట్లో భాగంగా వారసత్వ సాగునీటి కట్టడాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వీటి రిజిస్టర్లో నమోదు అవుతాయన్నమాట ఈ రెండు కూడా. నెక్స్ట్ దీంట్లో ఇంకో పాయింట్ ఏమంటే జడ్బీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల వ్యయాల పెంచారనమాట. వ్యయ పరిమితి అనేది లిమిటేషన్ ఎంత ఉండాలి, ఎంత ఖర్చు పెట్టచ్చు వాళ్ళనేది. అంటే జడ్బీటీసీ వాళ్ళు ఏమో గరిష్టంగా అప్పుడు 2 lakhs ఉండింది, అది 4 lakhs పెంచారు. ఎంపీటీసీ జడ్బీటీసీ ఏమో ఇప్పుడైతే జస్ట్ 4 lakhs అని గుర్తుపెట్టుకోండి, 2 lakhs అనేది పాతది. సో ఇంకా ఎంపీటీసీ ఎంత ఖర్చు పెట్టచ్చు అంటే అప్పుడు ఉండింది 100,000 ఉండింది, కానీ ఇప్పుడు 1,50,000 పెంచారనమాట. ఇప్పుడు 4 and 1.5 అనేది గుర్తుంచుకోవాలి. అండ్ సర్పంచ్కి ఎంత ఉంటుందంటే మన జనాభా పరిమితి బట్టి 1,50,000 ఉండొచ్చు, దాని అంత నుండి 2,50,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఇది నేషనల్ ఎలక్షన్ కమిషన్ సర్పంచ్ వాటికి లిమిటేషన్ పెంచింది ఇట్లాగ. అంటే జనాభాను బట్టి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి దీంట్లో పర్టికులర్గా. కానీ మిగతా ఎంపీటీ జడ్పీటీసీ మాత్రం ఫిక్స్డ్ ఇంతే ఉంటుంది, కానీ సర్పంచ్ మాత్రము జనాభాను బట్టి మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, జల విద్యుత్ కేంద్రం ఇక్కడ అంటే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెంలో నుండే ఒక పులిచింతల జలాశయంలో దీన్ని జాతికి అంకితం చేస్తారనమాట దీన్ని. సో నెక్స్ట్, సో ఈ వీడియో వరకు మనము ఇవన్నీ పాయింట్స్ కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనము ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటే ఇది ఓకే, ఈ మ్యాగజైన్ కూడా మనం కవర్ చేయొచ్చు అనుకుంటే ఎవ్రీ మంత్ నా 2 videos ఇది కవర్ చేస్తూ వద్దాము. మీకు నచ్చితే కంటిన్యూ చేయాలనుకుంటే మీకు ఫీడ్బ్యాక్ మీరు కమెంట్స్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ పెడతాము. దాంతోపాటు ఎవ్రీ మంత్ కూడా ఈ మ్యాగజైన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాము. అండ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి, సో దట్ ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా అన్నిటి గురించి వీడియో చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.